నా పేరు మంగీబాయ్. నేను బాలకార్మిక గారిని. నేను 12 సంవత్సరాల్లో ఆలు నేర్చుకున్నాను. మా ఇంట్లో నలుగురం మేము, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. నేను ఏం చదువుకోలేదు. ఆ వయసుల్లో నేను రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చుకొని ఓరవకల మండలానికి వచ్చి అమ్ముకునేదాన్ని. నాకు అట్లా 2 సార్లు తిరిగితే 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే ఒకరోజు మా మండల సమైక్య వాళ్ళు మా ఊరికి వచ్చి బాలకార్మికులు ఎంతమంది ఉన్నారో సర్వే చేయడానికి వచ్చినారు. వస్తే 121 మంది పిల్లలు మేము మా ఊర్లో ఉన్నాము. అప్పుడు బబిత బాలకార్మికుల పాఠశాల స్కూల్ పెట్టాము, వచ్చి చదువుకుంటారా అని అడిగారు. అడిగితే నేను వాళ్ళలో చేయెత్తి నేను చదువుకుంటానని చెప్పాను. మా ఇంట్లో పెద్ద అమ్మాయిని అప్పుడే పెళ్లి చేయాలని మా అమ్మ వాళ్ళు అన్నారు. అయితే నాకు చదువు వద్దమ్మా, ఈ వయసులో ఏం చదువుతావు నువ్వు, పెళ్లి చేయాలని నీకు, పెద్ద అమ్మాయి కదా అని చెప్పినారు. నాకు పెళ్లి చేశారేమనే ఉద్దేశంతో నేను మా అమ్మ నాన్నకు చెప్పబెట్టకుండా వాళ్ళతో పాటు ఓరవకలకు వచ్చాను. ఓరవకలకు వచ్చిన తర్వాత నాకు సుగాలి భాష తప్ప తెలుగు వచ్చేది కాదు. చాలా బాధపడేదాన్ని. తోటి ఫ్రెండ్స్, నువ్వు బాధపడొద్దు, మేమంతా మీకు ఉన్నామని చెప్పారు. అప్పుడు బనగానపల్లిలో పల్లకూరు సదస్సులో మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చారు. వచ్చి మాకు అప్పుడు కొత్తగా పలకలు ఇచ్చినారు. ఏమ్మా చదువుకొని నువ్వు ఏమవుతావంటే నేను డాక్టర్ అవుతా సార్ అన్నా, కానీ నర్స్ అయ్యాను. చాలా ఆనందంగా ఉంది. తర్వాత సార్ గారు మన రాష్ట్రంలో ఏపీ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్కి బాలకార్మికులు కూడా ఎగ్జామ్ రాయొచ్చు అని అప్పట్లో సార్ ఇచ్చారు. కాబట్టి నాకు అవకాశం వచ్చింది. నేను 1 సంవత్సరంలోనే 4th క్లాస్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యాను. కోవెలకుంట్లకి పాస్ అయినాను. తర్వాత 6th, 7th, 8th, 9th చదవకుండా డైరెక్ట్ 10th రాసినాను. 10th క్లాస్లో పాస్ అయినాను. తర్వాత ఇప్పుడు నేను ఏఎన్ఎం అయిన తర్వాత మా మండల సమైక్య వాళ్ళే నాకు ఇప్పుడు ఉద్యోగం ఇచ్చారు. నేను సీసీగా పనిచేస్తున్నాను. నా పెద్ద తమ్ముడు వచ్చేసి ఎస్ఐ, నా చిన్న తమ్ముడు వచ్చేసి కానిస్టేబుల్, నా చెల్లెళ్ళు వచ్చేసి టీటీసీ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది నాకు. నాకు ఇది 2వ జన్మ అనుకుంటున్నాను నేను. లేకపోతే చదువుకోకునింటే ఏ పని చేసే వాళ్ళకో, ఏ కట్ల అడవికి వెళ్ళి కట్లు కొట్టుకునే వాళ్ళకో ఇచ్చేవాళ్ళు. నేను చదువుకున్నాను కాబట్టి, నేను నా కుటుంబాన్ని తీసుకొచ్చినాను కాబట్టి మేము ఈరోజు ఈ స్థాయికి ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది. మా మండలంలో బాలకార్మికుల వ్యవస్థ అనేదే లేదు. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఎప్పటికీ ముఖ్యమంత్రి సార్ గారికి రుణపడి ఉన్నాను. మా మండల సమైక్య వాళ్ళకి, మా కుటుంబం అంతా మేము రుణపడి ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.